भगवद्गीते कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नाम रशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తదఖిలం హే కృష్ణ సంక్షమాం ప్రియ భగవద్బంధువులారా మానవజాతికి అంతటికీ కర్తవ్యాన్ని బోధించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఉపదేశం చేశాడు భగవద్గీత అభ్యాస గ్రంథం అంటారు సాధారణంగా భగవద్గీత ఉపదేశం చేసినటువంటిది ఏదో ఒక విషయాన్ని ఉపదేశం చేసినటువంటి గ్రంథము కాదు చాలామంది ఆ విధంగా భావిస్తారు ఇది కేవలం వినడానికి మాత్రం అందమైనది తెలుసుకుని కేవలం తరించాల్సినటువంటి గ్రంథం కాదు ఇది ఏదో శృతం హారతి పాప అని అంటూ కొంతమంది ఏదో వినికిడి మాత్రం చేతనైనా మనం బాగుపడతాం ఆ మాత్రమైనా చేస్తే చాలును అని అలా వినడానికి ఏవో కొన్ని కథలు కబుర్లు ఉండొచ్చు కానీ భగవద్గీత కేవలం అలాగా విని వదిలిపెట్టడానికి వీలయ్యేటటువంటి గ్రంథం అలా ఒక లక్ష్యంగా పెట్టుకుని చెప్పినటువంటి గ్రంథం కాదన్నమాట ఇది ఆచరించడం కోసం అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు ఆ చేసే ఆచరణ ఎలా చేస్తే మంచిది అనే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఆచరించడానికి ఏవేవి అడ్లు వస్తాయి ఆ ఆటంకాలను ఎట్లా తొలగించుకోవాలి అనేది కూడా మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు ఎంత గొప్ప బుద్ధిమంతుడికైనప్పటికీ కూడా పాడు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఒక ఉపద్రవం కలిగించే ఆటంకం కామం అని కృష్ణుడు మూడో అధ్యాయంలో చివర చెప్తున్నాడు ఈ కామం ఎక్కడుంటుంది అని అడిగాడు అర్జునుడు ఇంద్రియములు మనస్సు బుద్ధి అనే మూడు చోట్ల ఈ కామం ఆశ్రయించుకుని ఉంటుందయ్యా మూడింటి కంటే కూడా అది చాలా ప్రబలమైనది కనుక ఈ మూడిటిని కూడా తన అధీనంలో పెట్టుకోలేదు మూడిటిని కూడా తను నొక్కి పెట్టగలదు వీడు ఎంత ఇంద్రియ నిగ్రహం కలవాడైనా కామ ముందర వశం కాక తప్పదు ఎంత మానసికమైనటువంటి నిగ్రహం కలవాడైనా కామం ముందర వాడు పరాజితుడు కాక తప్పదు ఎంత బుద్ధిమంతుడైనప్పటికి కూడా కామానికి వసుడు కాక తప్పదు ఎందుకంటే ఈ మూడిటి కంటే కూడా ప్రబలమైనది కామం సుమ అంటూ మూడవ అధ్యాయంలో కృష్ణుడు కామం ఎంత శక్తి కలిగినదో దాన్ని చెబుతాడు కామం అంటే ప్రకృతికి ఉండేటటువంటి రజోగుణం వల్ల వీడిలో ప్రాచీన వాసనలు ఏవైతే పైకి ప్రకోపించి తమలో ఉండేటువంటి సంస్కారాలని వీడికి తెలియచేస్తూ జ్ఞానం ద్వారా అవి నాకు కావాలి కావాలి అని కోరేటట్టు చేస్తుంటాయో అవి అన్నమాట విషయ వాసనలు అని ఆ విషయ వాసన ప్రభావం చేత వీళ్ళలో కలిగేటటువంటి ఒక రకమైనటువంటి జ్ఞానం వస్తువులు ఎందుకు కలిగేటటువంటి అనురాగం ఆ వస్తువులు పొందాలి పొందాలని కలిగేటటువంటి కోరిక ఇది కామము అని అంటాం అన్నమాట ఇది చాలా శక్తి కలిగినది సుమ అంటూ కృష్ణుడు చెప్తాడు ఆ కామాన్ని మఠవాడు నువ్వు జయించగలిగితే ఏమైనా సాధించగలుగుతావు కానీ అది జయించడం ఎవరికి పెద్దగా శక్యం కాదయ్యా అని చెప్తాడనమాట ఎవడైనా ఒకవేళ నాకు శక్యం అవుతుంది అని కనుక వాడు ప్రయత్నం చేస్తే ఎన్ని రకాల ప్రమాదాలు వాడు ఎదుర్కోవాల్సి వస్తుందో కృష్ణుడు వివరిస్తాడు అయితే కామాన్ని అలా అనుభవిస్తూ ఉండడమేనా అంటే కామాలు కోరికలను తీర్చుకోవడానికి వీలుగా తన దేహంతో ప్రవృత్తి సాగించాలి దేహానికి ప్రవృత్తి తగును కనుక ఆ సాగించేది నా ఆజ్ఞగా నా సేవగా చేసినట్టయితే ఆ పనులు ఎప్పుడూ కూడా నేను ఇబ్బంది పెట్టకుండా వాటి వల్ల నీకే దుఃఖం కలగకుండా నేను చూసుకుంటాను నా మీద అర్పించి చేసినట్టయితే అవి ఎలాంటివైనా కావచ్చు కాక నేనెప్పుడు నీ తోడుగా నీడగా ఉంటా అని కృష్ణుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అందుకే ఆయన నాయం నాయందర్పించబాయి మై సర్వాణి కర్మాణి అని గతంలో చెప్పాడనమాట అలా అర్పించకుండా ఎవడు కేవలం నేనే జ్ఞాన యోగాన్ని సాధిస్తాను అని అంటాడో వాణ్ణి కామం ఎంత ఉపద్రవ పాలు చేస్తుంది అనే విషయాన్ని అర్జునుడికి వివరిస్తున్నాడు ఆయన వేసినటువంటి పరిస్థితికి సమాధానంగా అందులో ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ మూడు కూడా కామం యొక్క కంట్రోల్లో ఉంటాయి అని చెబుతూ ఆ కామాన్ని నువ్వు తప్పకుండా జయించి తీరాల్సిందే అర్జున అని అంటాడు తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్ష భాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానం ఆత్మవిషయకమైనటువంటి సామాన్య జ్ఞానం విజ్ఞానం ఆత్మవిషయకమైనటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానం ఆత్మ విషయక సామాన్య జ్ఞానం అంటే ఏమి అంటే ఈ ఆత్మ అనేది ఇట్లా ఉంటుంది అని రెండవ అధ్యాయంలో గతంలో తను వివరించి ఉన్నాడు ఈ మూడవ అధ్యాయంలో ఈ ఆత్మ ఏ విధంగా భగవద్ అధీనమై ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు ఇవి రెండు తెలుసుకోవడం రెండవ అధ్యాయంలో తను చెప్పిన విషయం ఏమి అంటే ఆత్మ చాలా ఆకృతిలో సూక్ష్మమైనది అణుస్వరూపమైనది రెండవది ఆత్మ ఒకటి కాదు అనేకముగా ఉండేది అనేకమంది ఆత్మలు ఈ ఇందరు ఆత్మలు కూడా శరీరం కాదు శరీరం కంటే వేరైన వాళ్ళు నశించే శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా శరీరంలా నశించరు ఇదంతా రెండవ అధ్యాయంలో తను చెప్పాడు ఆత్మ అన్నిటికంటే సూక్ష్మం కనుకనే ఎందులోనేప్పటికి తను దూరగలదు అని కూడా మనకి అక్కడే తను స్పష్టం చేసి ఉన్నాడు కనుక దేహం కంటే విలక్షణమైనది ఆత్మ అని తెలుసుకోవడం జ్ఞానము అని అంటాం ఆ వైలక్షణ్యం కూడా భగవంతుడికి చెంది ఉండడం దేహాన్ని వదిలిపెట్టి ఉన్నంత మాత్రమే చాలదు ఇది దేనికి చెందిందో కూడా వాడు తెలుసుకోవాలన్నమాట అది దేనికి చెంది ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తుండేటప్పుడు ఒక చోట ట్రైన్ మారాల్సి వచ్చింది అని అంటే ఈ ట్రైన్ దిగుతాం స్టేషన్లో ఉంటాం వెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లే ట్రైన్ మళ్ళీ ఎక్కుతాం కూడా ఎక్కినప్పుడే మనం మన గమ్యానికి చేరగలుగుతాం ఈ ట్రైన్ దిగినంత మాత్రం చేత చాలదు కదా అందులో కూడా మళ్ళీ ఎక్కినప్పుడే మనం ఎట్లాగైతే చేరగలుగుతామో అలాగే దేహం కంటే ఆత్మ వేరు అని తెలిసినంత మాత్రం చేత చాలదు ఇది మళ్ళీ దేనికి చెంది ఉంటుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి అజ్ఞానం అచేతనం అయినటువంటి ఈ ప్రకృతికి చెందింది కాదు ఆత్మ దేనికంటే వేరు రెండవది సుజ్ఞానం కలిగినటువంటి సర్వవ్యాపి అయినటువంటి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకే చెంది ఉండేది ఆత్మ అని కూడా తెలుసుకోవడం విజ్ఞానం వాడికే చెంది ఉన్నప్పుడు వాడు చేయించినట్టుగా ప్రవర్తిస్తుంది అన్నమాట ఫలితం కూడా వాడికే కలుగుతుంది కనుక వాడేందు కర్తృత్వాన్ని వదిలిపెట్టి ఫలాన్ని వాడేందు వదిలిపెట్టి అప్పుడు ఈ ఆత్మ ప్రకృతితో పాటు వాడి కోసం ప్రవర్తించాలి ఇది తెలియాల్సింది ఇది విజ్ఞానం అని అంటాం ఈ జ్ఞాన విజ్ఞానములు రెంటినీ కూడా వీడు పరమాత్మ కనుక భారం పెట్టకపోతే ఈ కామం అనేటటువంటిది నశింప చేస్తుంది వీడి కర్మ ప్రవృత్తి కనుక వీడు మాని కూర్చున్నట్టయితే ఎటు అటు లాక్కు వెళ్ళిపోతుంది అది పెద్ద ఉపద్రవకరమైనటువంటి గాలి లాంటిది ఎటైనా ఒక్క గాలి వీసిందా వీడు ఎగిరిపోక తప్పదు ఆ గాలి వాటికి అనుకూలంగా కనుక ఇది పాప్మా రకరకాల పాపములు వీడి చేత చేయించేది అది పాపస్వరూపమైనటువంటిది కామము అది వీడి చేత రకరకాల పాపాలు కూడా చేస్తున్నాయి పాప్మానం ప్రజహి కనుక ఈ స్వరూపమైనటువంటి కామాన్ని ప్రజహి వదిలిపెట్టేయాల్సిందే అని అంటాడు ఎట్లా వదిలిపెట్టేది తస్మాత్వం ఇంద్రియాణ్యాద నియమ్య భరతర్షభ ఇంద్రియాణి నియమ్య మొట్టమొట కామమాశ్రయించుకుని ఉండేటటువంటివి అత్యంత బలమైనటువంటివి ఈ విషయములతోటి సంబంధం కలగడానికి సాధనాలైనటువంటి మన ఇంద్రియాలే కదా ఇవే మొట్టమొదటి సాధనాలు అటువైపు ప్రవర్తించడంలో కనుక మొట్టమొదటి వాటిని కంట్రోల్ చేయి ఇంద్రియం వల్ల మొట్టమొదటి అసలు నిగ్రహించడం అలవాటు చేయి క్రమంగా మనస్సుని ఆ తర్వాత బుద్ధిని కూడా నిగ్రహించగలుగుతాం ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తేనేమిటండి మనస్సులో ఉండాలి కానీ అసలు జ్ఞానం ఉండాలి కానీ పెద్ద ఏం చేస్తే ఏమిటి కనుక ఇది ఈనాటి వారి యొక్క వాదన అంటే ఏం తిన్నా ఎలా తిరిగినా ఏం చేసినా తప్పులేదు కానీ మనస్సులో ఉండాలి విశుద్ధి అంటేను జ్ఞానం అంటే మనస్సులో ఉండాలి పవిత్రతంటే మనస్సులో ఉండాలి భక్తి అంటే మనస్సులో ఉండాలి అంతేకాని పెద్ద పైవాటి వల్ల వస్తుందా ఏమిటి అని అంటూ ఉంటారు ఆ మాట తప్పు అని కృష్ణుడు మనకి స్పష్టం చేస్తున్నాడు ఇంద్రియాన్ని ఆదౌ నియమ్య మొట్టమొదటి నువ్వు చేయాల్సింది నీ బాహ్యేంద్రియాన్ని కంట్రోల్ చేయి ఆ తర్వాత నీకు లోపల మనస్సు కంట్రోల్ అవుతుంది మనస్సుని కంట్రోల్లో పెట్టుకున్నాక ఇంద్రియాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది అవసరం లేదయ్యా మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తే కానీ అసలు మనస్సే కంట్రోల్లోకి రాదు మట్టు మనకి అంటే చెట్టు బాగా పెరిగిన తర్వాత ఏ పశువులనైనా దానికి కట్టచ్చు కానీ అంతవరకు పెరగడానికి మఠమాట పశువుని దాని కొంత రక్షణ కలిగించాలి కదా కనుక దాని చుట్టూ ఒక కంచె వేయడం ఎట్లాగైతే అవసరమో అలాగే విషయాల మధ్య ఉండేటటువంటి ఇంద్రియాన్ని ఏ విషయం మీదకి పడితే ఆ విషయం మీదకి ఏ తిండి మీదకి పడితే ఆ తిండి మీదకి ఏ పనులోకి పడితే ఆ పనిలోకి పోయేటట్టు చేయకు తగినటువంటి పనులేవో అవి చేయించు అలానే పనులు చేయించడం మానేస్తాను అని తగిన పనులు చేయిస్తూ వాటిలోకి ప్రవర్తింపజాయి ఇంద్రియాణి ఆదౌ నియమ్య ఇంద్రియములని ఏ ఏ పనుల మీదకి వదిలిపెట్టాలో ఆ పనుల మీదకి వదిలిపెడుతూ జంతువులని ఆహారం తినడానికి ఎప్పుడైనా చేలలోకి వదిలిపెట్టినప్పుడు మేర అవి తినవచ్చునో అంతమేర ఒక ఏదైనా ఆవు ఆవరణ ఏర్పరిచి ఆ మధ్యలో వదిలిపెట్టినట్టయితే ఈ లోపల ఏం తిన్నా తప్పు లేదు అది దాటి ఆవలికి పెడితే దానికి ప్రమాదం అయినప్పుడు దాని చుట్టూ ఒక కట్టు వేస్తాం అట్లాగే నీ ఇంద్రియ ప్రవృత్తులు సాగేటప్పుడు కూడా వేటి వేటిలోకి వెళ్ళచ్చు ఏది అనుభవించవచ్చు ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు అనేది స్పష్టంగా నువ్వు మొట్టమొదటి తెలుసుకుని ఇప్పుడు ఇంద్రియాన్ని ఆయా ప్రవృత్తుల్లోకి నడిపించాలి అప్పుడు మాత్రమే కామాన్ని నువ్వు జయించగలుగుతావు సుమా ఇది మొట్టమొదటి చెప్పాడు కామాన్ని జయించడంలో మొట్టమొదటి సాధనములు ఇంద్రియములు ఎందుకోసం అని అంటే దానికి కారణం చెప్తున్నాడు స్వామి శ్రీకృష్ణుడు మనకి ఉండేటటువంటి ఆత్మ జ్ఞానాన్ని శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నా ఈ జ్ఞానాన్ని కప్పివేసేటటువంటి వాటిలో ప్రబల శత్రువులు ఏవేవంటే మొట్టమొదటి శత్రువు ఇంద్రియాలు ఇంద్రియాల కంటే బలమైనవి ఏవో చెప్తున్నాడు ఇంద్రియాణి పరాణ్యాహు అసలు మొట్టమొదటి ఇంద్రియాన్ని కట్టడమే చాలా కష్టం ఇంద్రియేభ్య పరం మనహ నువ్వు ఒకవేళ చాలా శ్రమపడి ఈ ఇంద్రియాన్ని గట్టిగా బంధించి పెట్టిన లోపల మనస్సు పర్వాలేదులేవాయి ఇది పెద్ద మంచిదే నడవండి ఇంద్రియాలు అంటూ ఇంద్రియాన్ని ఆయా విషయాలైపు నడిపించడానికి వేదంగా నుంచి ప్రేరేపణ చేస్తుంది ఇంద్రియాల కంట్రోలర్ మనస్సే కదా అంచేత ఇంద్రియాల కంటే కూడా బలవత్తరమైనటువంటిది మనస్సు కామం అక్కడ కూడా ఆశ్రయించుకుంటుంది కదా వీటిని ముందర నువ్వు కొంత కంట్రోల్ చేసి చేసుకోగలుగుతావు కానీ ఆ వెనకాతులు ఉండేటండి మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఒకవేళ శ్రమపడి ఆ మనస్సుని కూడా కంట్రోల్ చేసిన ఇంద్రియేభ్య పరమన కంట్రోల్ చేయడంలో మనస్సు మరీ కఠినమైనటువంటిది అంటే లొంగదన్నమాట మొండి ఏవేవి ఎక్కువ ఎక్కువ మొండివి అనే చెప్తున్నాడు మొట్టమొదటి మొండివి ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మొండిది మనసు అంటే ఇంద్రియాలు కావాలంటే కొంత కంట్రోల్లోనే పెట్టచ్చు తప్ప మనసుని కంట్రోల్లో పెట్టడం వాడికి శక్యం కానే కాదు అది మనం రోజు కనీసం మామూలు టైంలో తెలియకపోయినా ఏదైనా ఒక విషయాన్ని చదువుదామని కూర్చున్నప్పుడో ఒక ధ్యానం చేసుకుందామని కూర్చున్నప్పుడో పూజా కార్యక్రమంలో కూర్చున్నప్పుడో మనకి స్పష్టంగా అనుభవాన్నిగా వస్తూనే ఉంటుంది మాట విన్నే విందు తన దాన్యాలు పోతూ ఉంటుంది కనుక అది మరీ మొండిది ఎందుకోసం అంటే దానికంటే వెనకాతలు మరొకటి ఉంది దాన్ని నడిపేది మనకి అప్పుడప్పుడు ఊళ్ళల్లోనూ కొంతమంది వాళ్ళు రాజకీయ నాయకులు లాంటి చిన్న చిన్న లీడర్స్ వచ్చి అప్పుడు గడబడి చేస్తుంటారు ఏ పోలీసు వాడికో చెప్పినా వీడి గడబడి చేస్తున్నా అంటే పోలీసు వాడి కంటే బలమైన వాడు ఎవడో వెనకాతలు ఉండి వీడికి సపోర్ట్ ఇస్తున్నాడు అన్నమాట కదా వాణ్ణి కూడా కొంచెం కంట్రోల్ చేసేట్టుగా ఏమైనా ప్రయత్నం చేసినా ఇంకా నీకు ఉపదనం ఉపద్రం వస్తుందంటే అంతకంటే బలమైన వాడు ఎవడో మనక మరొకడున్నాడు అని అర్థం కాదు అది ఎవడో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇంద్రియేభ్య పర మనహ ఇంద్రియాల కంటే కూడా ప్రబలమైనటువంటిది కామాశ్రితమైనటువంటిది కూడా మనస్ ఆ మనస్సుని కూడా ఇదిగో ఈ ఆత్మని సంబంధించకుండా శాస్త్రాన్ని వినకుండా పెద్దలను ఆశ్రయించకుండా మంచి పనులు చేయకుండా ఇతర విషయాల్ని ఆలోచించేట్టుగా ఆ విషయాలు తిరిగేటట్టుగా చేయగలిగినది ఏదో తెలుసు అర్జున మనసస్తు పరా బుద్ధి మనస్సు కంటే కూడా మొండిది బుద్ధి ఎందుకంటే అదొక నిశ్చయం చేసింది అంటే మనస్సుని అది తన మాట వినేటట్టుగా తీర్చిదిద్దుతుంది ఇంద్రియాల్ని ఆ మనసు నడిపిస్తుంది కూడా యో బుద్ధే హే సహా బుద్ధి కంటే కూడా వెనకాతులుండి ఆ బుద్ధిని కూడా ఇదే మంచిది అని నిశ్చయాత్మక జ్ఞానం కలిగేటట్టుగా చేయగలిగింది అర్జున సహ ఆ కామం అనేటటువంటి గొప్ప నిత్య వైరి దుష్పూర అనలా అని చెప్పాను అది అందుకే కామాన్ని మించినటువంటి పెద్ద శత్రువు మరి లేనే లేదయ్యా అంచేత ఈ కామాన్ని ప్రజహి 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 అని ఇందాక వెనకాతల శ్లోకంలో శ్రీకృష్ణాన్ని దాన్ని వదిలిపెట్టాల్సిందే దాన్ని వదిలిపెట్టాల్సిందే అని చెప్తాడనమాట అలాగా జ్ఞాన విరోధుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉదానికంటే ఒకటిది చివరిది కామం అని చెప్పాడు కనుకనే కామం అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతుంది ఆ కామాన్ని నీ అంతటా నువ్వు కంట్రోల్ చేయలేవు దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడిని నేను కనుక నా ఎందు భారం పెట్టి నువ్వు కర్మాచరణ చేయి నేను చేయమని చెప్తున్నాను కనుక నీకెందుకు అయ్యే బెంగ నేను చూసుకుంటాను కదా దానివల్ల కలిగేవి అని శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మయోగం వైపు ప్రేరేపణ చేస్తున్నాడు అన్నమాట ఇలాగా మూడవ అధ్యాయాన్ని స్వామి ఇక ముగించబోతున్నాడు ఎట్లా ముగిస్తాడో మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ